ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ అంటే సంతానం ఫార్టీ అంటే సంతోషం మామూలు మీకు నాకు అలాగే అంతే ఒక అప్పుడప్పుడు ఇంటర్వ్యూకి వస్తుంటాడు అలా ఓకే బట్ ఒకసారి ఎప్పుడైతే నేను దీంట్లో దిగాను ఇలా చెప్పడం మొదలెట్టాను సోర్సెస్ తీసుకురావడం అని బట్ రాజ్ ఫ్యాన్స్ రాజ్ ఫ్రెండ్స్ అండ్ అలాగే రాజ్ వాళ్ళ నాన్నగారు వీళ్ళు టచ్లోకి రావడం అండ్ అలాగే ఈఎంఐ బాధితులు ఎవరైతే ఉందో టచ్లోకి రావడం జరుగుతుంది వాళ్ళు వచ్చి వచ్చారా లేదండి అంటే ఆయన సిమ్ ఈవిడ కొట్టేసింది ఓ బేసికల్లీ ప్రాబ్లం ఏమైందంటే ఆయన సిమ్ ఈవిడ పేరు మీద ఉంది ఎప్పుడో తీసుకున్నది ఈవిడేం చేసింది రాస్తాన్ మీద కోపంతోనో దీంతోనో ఈవిడ ఆ ప్రూఫ్ ఇచ్చేసి ఈవిడ సిమ్ ఈవిడ పేరు మీద కొత్త సిమ్ తెచ్చేసుకుంది అక్కడ సిమ్ కట్ అయిపోయింది అది అండ్ అది కూడా ఆయనకి చాలామంది ఆయనకి తోచిన వాళ్ళందరూ మెసేజ్లు పెడుతుంటారు కదా అది కూడా మనం చెప్పాం ముందుకొచ్చి సో ఇప్పుడు ఈ వారేంటంటే నా మీద టర్న్ అయిందన్నమాట పర్సనల్గా అయిపోయింది సో ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు నువ్వు నన్ను ఇంత ఇదిగా అంటే ఇప్పుడు ఏవో పట్టుకొచ్చిందండి నాలుగు ఫోటోలు పట్టుకొచ్చింది నేను ఆర్జీ వంద మందితో ఫోటోలు దిగుతాను అందులో ఎక్కడ కూడా అబ్బెట్గా ఏముండదు జస్ట్ మామూలుగా ఫోటోలు ఎట్లా ఉంటాయి ఓకే ఈ ఫోటోలు అన్నీ తీసుకొచ్చేసి ఇగో దీంతో సంబంధం దీంతో సంబంధం దీంతో సంబంధం ఏవో నాలుగు పేర్లు వనిత అనిత సౌమ్య ఇలా నాలుగు పేర్లు చెప్పేసి వీళ్ళందరితో నాకు అఫే సి బేసికల్లీ ఇదే అంటున్నాను ఇప్పుడు నిన్ను క్వశ్చన్లు అడిగితే నా ఎఫ్ఐఆర్లు నా ఇవన్నీ పట్టుకొస్తావు అనమాట సరే ఇప్పుడు పట్టుకొచ్చావు కదా నువ్వే నాకు ఒక దారి చూపించావు ఇది చేయడం తప్పు కాదు అసలు నాకు సంబంధమే లేదు నేను అడగడం బట్టి నువ్వు నన్ను పర్సనల్గా టార్గెట్ చేస్తున్నావు ఏదో నాలుగు ఫోటోలు చూపించావు ఇప్పుడు నేను మీకు నాలుగు ఫోటోలు చూపిస్తాను మీరేమనుకుంటారు చెప్పండి ఓకేనా ఓకే ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే ఇప్పుడు సరే మగజాతి ఆన ముత్యం అని మిమ్మల్ని మిమ్మల్ని అంతా ట్రోల్ చేస్తారు ఇప్పుడు మరి ఎందుకంటే ఇప్పుడు మగజాతిని కాపాడి ఎవడో కూడా మాట్లాడకపోతే దీది ఇంకా కానీ మహిళల కోసం కొన్ని చట్టాలు పెట్టారు కదా మహిళలు కూడా ఇలాంటి వివక్షలకు చాలా మంది గురవుతున్నారు కదా మగవాళ్ళ పట్ల ఎవ్వరు కూడా నిజంగా ఈ సెక్షన్ వాడుకొని బాగుపడ్డ వాళ్ళు ఒక్క పర్సెంట్ కూడా ఉండరు నేను చెప్తాను కదా ఇది మరిగిన వాళ్ళు ఇదే పని కేసులు పెట్టడం డబ్బులు పొందడం కేసులు పెట్టడం సెటిల్మెంట్లు చేసుకోవడం ఓకే ఒక్క మాట చెప్తున్నా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మగాడు భయపడకూడదు ఫస్ట్ పాయింట్ భయం కేసు పెడితే భయపడ్డావా వెంటనే నీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడానికి వాళ్ళకి మార్గం సుగమం అవుతుంది కేసులు పెట్టినా చూసుకుందాం చూసుకుందాం కోర్టులోకి వెళ్ళి చూసుకుందాం ఖచ్చితంగా తేలదు ఊరికే అనకేంటే కేసు భయం నువ్వు లిటరలీ ఆవిడతో సంభోగం చేసినా కూడా ఇటువంటి ఇటువంటి క్యారెక్టర్ ఇంతకుముందు ఆల్రెడీ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా కోర్టు సపోర్ట్ చేయదు సో ఇప్పుడు ఆవిడ ఏం చేసిందంటే నా జీవితాన్ని ఏదో చూపించేసి నా ఏదో బోని వీడు దరిద్రుడు నికృష్ణుడు నేను దరిద్రుడు అనుకోడు అనుకో నేను అడిగే దాంట్లో దమ్ముంటే మీరు కూడా అడగచ్చు నేను చూపిస్తా కదా నువ్వు చూపించడం బట్టే నీ పాత ఫోటోలు నేను చూపించాల్సి వచ్చింది నీ పాత జీవితం నాకు అసలు సంబంధమే లేదు ఇంతకుముందు అమ్మాయి మీకు పరిచయం ఉందా అస్సలు ఎప్పుడు లేదండి అసలు ఎప్పుడూ లేదు అండ్ ఒక నిమిషం చూపించండి ఆవిడ పాత పూర్వాశ్రమంలో ఇప్పుడు నేను పన్నెండేళ్ళ క్రితం ఎవరితో ఉన్నానని చెప్తున్నాను ఈవిడ విడ పన్నెండేళ్ళ క్రితం ఎవరితో ఉందో తర్వాత ఎవరితో ఉందో కన్నా ముందు ఎవరితో ఉందో దట్స్ ఇమ్మీటీరియల్ ఎవరి ఎఫ్ఐఆర్ వాళ్ళకు ఉంటాయి అయిపోయిన తర్వాత నువ్వు వాళ్ళ రిలేషన్ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళతో నిస్వార్థంగా నిజాయితీగా ఉన్నావా లేదా అనేదే పాయింట్ కానీ ఇప్పుడు నువ్వు చేయడం దాన్ని బట్టి నేను కూడా మీరు ఇప్పుడు నేను చూపిస్తాను కానీ గారు నాకు అనిపించింది మీ ఫ్యామిలీ సఫర్ అవ్వట్లేదు ఈ అంశాలు ఏ రకరకాలు బెదిరిస్తున్నారని నేను అదే చెప్పాను ఎందుకంటే మీకు వైఫ్ ధైర్యం మీరు ఎప్పుడైతే ధైర్యం కోల్పోతారో అన్ని కోల్పోయినట్టు మీకు ఆ విషయం తెలిసేవా లేదో ఆదిలక్ష్మి ధనలక్ష్మి విజయలక్ష్మి ఎనిమిది లక్ష్మి ఉంటాయి అష్టలక్ష్మి అష్టలక్ష్మిలో రాజు నీ ఏ అన్నీ వెళ్ళిపోతే నువ్వు ఏ ఒక్క లక్ష్మిని అట్టే పెట్టుకుంటావు అంటే ఏది పోయినా పర్లేదు ఒక్క ధైర్యలక్ష్మి ఉంటే అన్ని లక్ష్మిలు తిరిగి వస్తాయి సీరియస్లీ అదే చెప్తున్నాను మీరు ధైర్యం కోల్పోకూడదు ఫస్ట్ ధైర్యంగా ఉండడం నేర్చుకోండి ఏదైనా జరగచ్చు లైఫ్లో ఏమైనా సరే మీరు భయపడ్డారా చచ్చిపోయినట్టే దాస్యాన జీవించడం కంటే చావెంతో మేలంది ఈ పౌరుషం మనుషులైతే మనం అణిచివేసే జులు ఒప్పుకోకంది ఈ ఉద్యమం ఇదే నాకు ఇన్స్పిరేషన్ చెప్తున్నాను కదా ఒక మగాడిగా ఇవాళ మీరు ఫైట్ చేయకపోతే రేపు రాబోయే చట్టాలు ఇంకా లాగా మిమ్మల్ని అందరినీ కూడా చేస్తాయి సీరియస్ చెప్తున్నాం కదా పరాచకమైన చట్టాలండి సారీ మీకు చూపిస్తాను సో మీరు దీని మీద చాలా హోంవర్క్ చేస్తున్నారు అదే అంటున్నారు ఎందుకు అనే పాయింట్కి చాలా క్లియర్ కట్ ఆన్సర్ నాకు జరిగిన అన్యాయం ఇంకో మగాడికి జరగకూడదు ఈ పోలీసు వ్యవస్థకి నేను ఫస్ట్ టైం వెళ్ళాను ఇంత దారుణంగా ట్రీట్ చేస్తారా మగాళ్ళని పోలీసులు అని నాకు అర్థమైంది ఏది ఇప్పుడు మీరు మిమ్మల్ని పిలిచారా అక్కడికి నేనే కేసు పోలీసులు ఇలాంటి అమ్మాయి మీద ఎలా ఉంది వాళ్ళ మూడు గంటలు మూడు గంటలు కూర్చున్నా తీసుకు మొత్తానికి వాళ్ళతో వెళ్ళిపోతే రికమెండ్ చేసి సార్ తీసుకోండి సార్ చెప్పి అన్ని పింటు పిన్ సాక్ష్యాలు నేను ఇచ్చాను వాళ్ళకి పింటు పిన్ సాక్ష్యాలు ఈ అమ్మాయి ఇంతకుముందు ఎంతమంది ఎక్స్ట్రాక్షన్ చేసింది ఎంతమంది మీద ఎలాంటి కేసులు పెట్టి ఈ అమ్మాయి మీద ఎలాంటి కేసులు ఉన్నాయి ఇవే మీద అరెస్ట్ వారెంట్ కూడా ఉంది ఆ మీద చేసిన ఇన్ని ఇచ్చినా కూడా మేము పరిశీలిస్తున్నాం అలా ఉంటుంది మీకు కొంచెం చూపిస్తాను చూడండి ఈ ఫోటో చూడండి సో గోవాలో ఈవిడ ఒక ఆయనతో అయితే ఇంత ఇంకా చాలా ఫోటోలు ఉన్నాయి జలకాలాడుతున్న ఫోటోలు కూడా ఉన్నాయి బట్ ఈయనర్ ఫార్నర్ సో మీకు ఇస్తాను ఓకే ఆవిడ ఇదే రకంగా ఒక ఇంటర్వ్యూలో కూర్చొని ఏం లేదు నిజంగా చెప్పాలంటే దీన్ని మనం తప్పుగా కూడా ఫ్రెండ్షిప్ మాట్లాడుతారు అక్కడ ఇలాంటి ఫోటోనే నా మీద చూపించి నేనే అడుగుతున్నాను సార్ ఓ బ్యాంకర్గా అందులో తప్పు ఏంటి కదా ఇలాంటి ఫోటోనే అక్కడ చూపించింది ఇలాంటి చూపిచ్చి చూడండి ఎంత కామం ఆ పరకాలు అవును 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 సో ఇది వద్దులేండి ఓకే పోనీ మీరు అందులో ఏమన్నా మనం ముద్దులు పెట్టుకుంటాం హగ్గింగ్ చేసుకుంటాం అలాంటివి మనం తప్పు చూడండి ఇది కొంచెం క్లోజ్ ఇది కొంచెం క్లోజ్ ఓకే ఫోన్లే ఇది కూడా మనం మంచిగా తీసుకుందాం ఓకేలే ఇది చూడండి సరే ఇది కూడా మనం ఓకేనా ఓకే ఆయనతో ఇన్ని సెల్ఫీలు ఇన్ని వీడియోలు సో కొంత లాంగ్ జర్నీ ఫోటోలు రావు రైట్ తర్వాత ఇది చూడండి ఒకళ్ళు ఒళ్ళో కూర్చున్నాడు ఒళ్ళో కూర్చుంది ఆయన ఆవిడ నడి మీద చేసుకుని ఆవిడ ఏదో షార్ట్ ఏదో తాగుతున్నాను సో ఇది కూడా ఫ్రెండ్షిప్ అనుకుంటారా ఏ ఊళ్ళో ఫ్రెండ్షిప్ అనేది బేసికల్లీ పెద్ద